చేస్తూగా హిందూ ధర్మానికి క్షమాపణ చెప్పాలని అలాగే రామ భక్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని మంగళవారం బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలు అనుచిత వాక్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూల మనోభావాలకు వ్యతిరేకంగా చేస్తున్న నాయకులను వెంటనే శిక్షించాలని లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. खबरदार हिंदू व्यतिरेक शक्तुलारा खबरदार खबरदार केसीआर तत्तुलारा खबरदार केसीआर तत्तुलारा खबरदार खबरदार जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की भारत माता की जय भारतीय जनता पार्टी पीछे मनमंदर अंबेडकर निरसन कार्यक्रम धर्ना कार्यक्रम जरूर जिला धर्मारे केसीआर कुक तन ओका जन्मभूमि अनेक अदे विधा भारतीय जनता मन हिंदू व्यतिरेक उसीआर ओप पालन हिंदू व्यतिरेक मत मतलब सपोर्ट अदे विधा केसीआर तन ओकरी वाख्य खंड दागे मन अंदर भारतीय जनता पार्टी पे मन इन धर्ना कार्यक्रम निरसन कार्यक्रम जो अंदर भारतीय जनता पार्टी निरसन कार्यक्रम रायदेवड़ आईन का स्फूर्ति अतन पालन मन अंदर प्रति ओक प्रपंच शाखिस्ट अदे विधा आुड़ कड़े चतालिवाली अदे भद्राचल रावणने భద్రాచలం కాకుండా రాముడు అయోధ్య ఉన్నాకనే భద్రాచలం అదే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కేసీఆర్ కూడా ఊపుకుంటున్న భయాన్ని కేటీఆర్ కూడా దాన్ని ఖండించడం కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నిర్దేశంతో అతన్ని వెంటనే రాజీనామా చేయించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషుల చలామణితైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు अयोध्या भव्य दिव्यम राम मंदिर निर्माण कोसम निधि सेकरण जनजागरण जरूत अवाक चवाक बल्कत हिंदू मनोभाव दीसे विधा अनुचित व्याख्य टीआरएस नायक बेषरत क्षमापण चेपाले एदे बीजेपी कार्यलय बीजेपी नायक दाड़ चेस्ट अदे विधा राम भक्त अनेक रकल दौर्जन पापड़ तीर भारतीय जनता पार्टी तीव्र खंडस्टी इदे पंतागनको कोनसागिस्ते राबो रोजुल्लो खच्चितंगा रामदंडु कदुता उंदी नी प्रभुत्वानी कूकोटि वेलतोडु पेकिलिस्तामनि चेप्पेसि केसीआर प्रभुत्वानी हेच्चरिस्ता उन्नाम. ई रोजु राष्ट्रंलोनि अन्नि मंडलाल लोपल पेद्द एत्तुन निरसन कार्यक्रमालु चेस्ता उन्नाम. ई रोजु मूलपुरुषुडैनटुवंटि ई रोजु अंदरिकि आराध्य दैवम अयिनटुवंटि श्रीरामुनि गुडि निर्माणंनि ई रोजु राजकीयं चेस्तू ई रोजु राजकीय कोणंलो चूस्तू ई रोजु अनेक रकालैनटुवंटि दौर्भाग्य परिस्थितिकि ई रोजु टीआरएस प्रभुत्वं पाल्पडता उंदी. खबरदार केसीआर కేసీఆర్ తత్తులారా మీరందరూ కూడా హిందూలు అనేటటువంటి విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. కేవలం రాజకీయ యావ కోసం అధికారంలో కొనసాగాలనేటువంటి ఒక దురుద్దేశం కోసమే ఈ రోజు దీప్య భవ్య రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకునేటటువంటి కుతంత్రాలు చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రోజు ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజు రాజ్యాంగబద్ధంగా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈ రోజు శాంతి సామరస్యంగా ఈ రోజు నిర్మాణాన్ని చేపడతా ఉంటే साधु संतुलू देश अन्नी हिंदू कुटालू वार शक्ति मेरे को 10 रूपये नीचे वाल शक्ति मेरे को एतना चलिए राम मंदिर निर्माण में
మనవంత పాత్ర ఈ రోజు నిర్వర్తించాలని చెప్పి సదుద్దేశంతో ఈ రోజు దేశవ్యాప్తంగా హిందూలు సంఘటితమవుతా ఉంటే దీన్ని భయపడి ఈ రోజు కేవలం రాబో రోజుల్లో మళ్ళీ రాజకీయ కోణంలో ఈ రోజు ముస్లింలని మైనారిటీలను సంతృష్టికరణ పేరుతోటి మరోసారి ఈ వర్గాలు విభేదాలు సృష్టించి అల్లకల్లోలాలు సృష్టించి ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి మరోసారి అధికారం రావాలన్నటువంటి కుతంత్రాన్ని పలుకుతున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం. కబర్దార్ కేసీఆర్ నీ ఖచ్చితంగా నీ రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థను మానవీయ ప్రజాస్వామ్య వ్యవస్థను మానవీయ తెలంగాణను కోరుకుంటున్నటువంటి సభ్య సమాజం అంతా కూడా ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పరిపాలించిన పరిపాలన పట్ల అందరూ కూడా ఈ రోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి ఈ రోజు ఒక పరంపర ఒక పరిపాలన కొనసాగుతూ ఉంటే పూర్తి విశ్వాసాన్ని ప్రజలందరూ కూడా వ్యక్తపరుస్తుంటే ఈ రోజు భయపడి కేవలం కుటుంబ పరిపాలన కొనసాగిస్తూ ఒక నియంత్రిత ధోరణి అవలంబిస్తున్నటువంటి కేసీఆర్ మరోసారి ఈ ప్రజల్ని విడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏదైతే రామకార్యం జరుగుతూ ఉందో ఇది పార్టీలకు అతీతంగా ఈ దేశంలో ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈరోజు ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా దివ్య భవ్య రామ మందిర నిర్మాణంలో మైనార్టీ సోదరులు కూడా ఈరోజు తమ వంతు పాత్రను నిర్వర్తిస్తా ఉన్నారు. కాబట్టి ఈ విధానాన్ని ఈరోజు జీర్ణించుకోలేనటువంటి ఒక అసూయపరుడైనటువంటి కేసీఆర్ ఈరోజు కుతంత్రాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ కుట్రలను తిప్పుకొట్టే ప్రయత్నం మనందరం కూడా చేయాలి. ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి మొన్న జరిగిన వరంగల్ జరిగినటువంటి బీజేపీ కార్యాలయం మీద దాడిని బేషరతుగా కేసీఆర్ వారికి సంబంధించిన తొత్తులు ఎమ్మెల్యేలందరూ కూడా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా రామ భక్తుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం. ఏదైతే టీఆర్ఎస్ దుండగులు ఉన్నారో వారిపైన పోలీస్ చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళని కఠినమైనటువంటి శిక్షలు విధించి వాళ్ళని జైల్లో పంపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రామ భక్తుల మీద బీజేపీ నాయకుల మీద ఏదైతే అక్రమ కేసులు బనాయించారో వాటన్నిటిని కూడా బేషరతుగా ఎత్తేసి వాళ్లకు బెయిల్ మంజూరు చేసి ఈరోజు కేసులు ఉన్నటువంటి వాళ్ళ కేసులన్నీ కూడా ఎత్తేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై